మీ బ్రదర్ అడవి సాయి కిరణ్, హీఈస్ అ సక్సెస్ఫుల్ డైరెక్టర్. సో మీరు రైటర్ కదా, సో తనకి ఎప్పుడైనా ఛాన్స్ ఇవ్వాలి అని అనుకోలేదా? యాక్చువల్గా మేము అనుకున్నాండి రెండు మూడు సార్లు వర్క్ చేయాలని, బట్ ఐ డోంట్ థింక్ మా పార్ట్స్ కొంచెం డిఫరెంట్. యూనో నేను ఆ కైండ్ ఆఫ్ ఆనంద్ వినాయకుడు లాంటి ఫిలిమ్స్ నేను సూట్ అవుతలేదు కూడా నాకు తెలియదు. బట్ యూనో అన్నయ్య ఇస్ రైటింగ్ ఎ న్యూ ఫిలిం అండ్ అది హిట్ అవుతుందని మాత్రం నేను గట్టిగా నమ్ముతున్నాను. సో మీరు అదర్ దాన్ మూవీస్ మీకు హాబీస్ ఏంటండి, అంటే ఏం చేస్తూ ఉంటారు? అంటే ఒక్కటి, నాకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవని చాలామందికి నేను చెప్తూ ఉంటాను, కానీ మా అమ్మ నాకు చెప్పింది ఏంటంటే నీకు సినిమాలే బ్యాడ్ హ్యాబిట్ రా, నువ్వు సినిమాల వల్ల నిద్రపోవు, ఈ లాస్ట్ 12 మంత్స్లో సినిమాల వల్ల 2 సార్లు హాస్పిటల్కి వెళ్ళావు, ఒకసారి డెంగ్యూ వచ్చి ఒకసారి కోవిడ్ వచ్చి, రెండు సెట్లో జరిగినవి. సో నీకు వేరే చెడు అలవాటు అవసరం లేదురా, సినిమాలు చాలు నీకు అని చెప్పారు. సో ఐ ఫీల్ లైక్ ఐ హావెంట్ హ్యాడ్ ద టైమ్ టు డెవలప్ మై పర్సనల్ లైఫ్. ఒక రొటీన్ అంటారు కదా, మార్నింగ్ లేవగానే నాకు కాఫీ లేకపోతే అస్సలు నాకు బుర్ర పనిచేయదు 1 అవర్. అవునా, అలా ఉంటే ఎంత బాగుండు అనుకుంటా నేను. నేనేంటంటే లేచిన 10 మినిట్స్ లోపల డోర్ బయటికి పరిగెడతా, లేస్తా, బ్రషింగ్ షవరింగ్, బూమ్, రష్ అవుట్, లిటరల్గా సినిమా 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 అంతే. దిస్ నెవర్ యూనో తక్కువ పడుకుంటా, అంటే ఇట్స్ అది ఇనిషియల్గా చాలా గ్లామరస్గా అనిపిస్తుంది, కానీ కొంతకాలం తర్వాత అరే మెమరీస్ కూడా ఉండాలి కదా, సెల్ఫ్ టైం అనేది, సెల్ఫ్ టైం ఉండాలి, మెమరీస్ ఉండాలి, రిలేషన్షిప్స్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మా బెస్ట్ ఫ్రెండ్స్ వెనల్ కిషోర్, రాహుల్, సుజిత్ వీళ్ళందరినీ కలిసి 6 మంత్స్ అయింది. సిక్స్ మంత్స్ ఐ నీడ్ టు లైక్, ఇప్పుడు సుజిత్ ఏమో పవన్ కళ్యాణ్ గారి సినిమాతో బిజీ అయిపోతుంది, అలా